శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 29వ అధ్యాయం. మద్రాసు భజన సమాజము, తెండూల్కర్, డాక్టర్ కెప్టెన్ హాటే, వామన్ నార్వేకర్ మొదలైన వారి కథలు. ఈ అధ్యాయములో రుచికరములు ఆశ్చర్యకరములు అయిన మరికొన్ని సాయి కథలున్నాయి. మద్రాసు భజన సమాజం 1916 సంవత్సరములో రామదాసి పంథాకు చెందిన మద్రాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరను. అందులో ఒక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదినయు నుండి వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో సిరిడి అను గ్రామమున సాయి అను ఒక గొప్ప యోగీశ్వరుడున్నారనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచిపెట్టెదరనియు, విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరింతులనియు వినిది. ప్రతిరోజు దక్షిణ రూపముగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్తకొండాజీ కూతురు 3 ఏండ్ల అమనికి 1 రూపాయి, 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు కొందరికి, జమాలికి 6 రూపాయలను, అమని తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజము సిరిడీకి వచ్చి అతడు ఆగి మంచి భజన చేసిన వారు మంచి పాటలు పాడిరి. కాని లోలోన ద్రవ్యము నాశించుచుండిరి. వారిలో 3 పేరాశ గలవారు. యజమానురాలు మాత్రము అట్టి స్వభావము గలది కాదు. ఆమె బాబాయందు ప్రేమగౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యము ప్రసాదించాను. ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించాను. కాని ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించాను. తన ఇష్టదైవమును చూచి ఆమె మనస్సు కరిగాను. కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందముతో చేతులు తట్టాను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడేరి. కాని కారణమేమో తెలుసుకునలేకుండేరి. జరిగినదంతయు ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పాను. ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూచి తిని అనెను. ఆమె అమాయక భక్తురాల గుటచే శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమయని భర్త అనుకున్నాను. ఇది ఎంతయు వట్టి చేదస్తమని వెక్కిరించాను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరామును చూచుట అసంభవము అనెను. ఆమె ఆ ఆక్షేపణకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతముగా ఉండినప్పుడు, దురాశలు లేనప్పుడును లభించుచునే ఉండెను. ఆశ్చర్యకరమైన దర్శనము ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకొక అద్భుతమైన దృశ్యము ఈ విధముగా కనపడాను. అతడొక పెద్ద పట్టణంలో నుండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమును బంధించిరి. పోలీసు వారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచియుండుట చూచి విచారముగా అతడిట్లనెను. నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చితిని. నీవు స్వయముగా ఇచ్చట నిలిచియుండగా ఈ ఆపద నాపై పడనేలా. బాబా ఇట్లనెను, నీవు చేసిన కర్మఫలితమును నీవే అనుభవించవలను. అతడిట్లనిరి, ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమీ పాపము చేయలేదు. బాబా ఇటులనెను, ఈ జన్మలో కాకుండా గత జన్మలో ఏమైనా పాపము చేసి ఉండవచ్చును. అతడిట్లనెను, గత జన్మలో నేనేమైనా పాపము చేసి ఉన్నచో నీ సముఖమున దాని నేల నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనము చేయరాదు. బాబా నీకెట్టి విశ్వాసము కలదా అని అడుగా అతడు కలదు అనెను. బాబా అప్పుడు కండ్లు మూయమనెను. అతడు కండ్లు మూసి తెరుచునంతలో ఏదో క్రిందపడిన పెద్ద చప్పుడయ్యను. పోలీసు వారు రక్తము కారుచూ పడిపోయి ఉండేది. తాను బంధవిముక్తుడై ఉండెను. అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూచాను. బాబా ఇట్లనెను, ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించిదరు. అప్పుడతడు ఇటులు విన్నవించను, నీవు తప్ప రక్షించువారెవరూ లేరు. నన్ను ఎటులైనా కాపాడుము. అప్పుడు బాబా వాణిని కండ్లు మూయమనెను. వాడట్లు చేసి తిరిగి కనులు తెరిచినంతలో వాడు పంజరము నుండి విడుదలైనట్లు బాబా ప్రక్కన ఉన్నట్లు కనిపించాను. అతడు బాబా పాదములపై పడెను. బాబా ఇట్లనెను, ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకు ఏమైనా భేదము గలదా? బాగా ఆలోచించి చెప్పుము. అతడు ఇట్లనెను, కావలసినంత భేదము కలదు. ముందటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకున్నట్టుకు చేసినవి. ఈ నమస్కారము
నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును నేను కోపముతో నీవు మహమ్మదీయుడవై ఉండి హిందువులను పాడు చేయుచుంటివని అనుకునడి వాడను. బాబా, నీ మనస్సులో మహమ్మదీయ దేవతను నమ్మవా అని ప్రశ్నింప. అతడు నమ్మను అనెను. అప్పుడు బాబా, నీ ఇంటిలో పంజాలేదా? నీవు మొహరమప్పుడు పూజ చేయుటలేదా? మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవతయగు కాడ్బీబీ లేదా? పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింపచేయుటలేదా అనెను. అతడు దీనికంతటికీ ఒప్పుకొనెను. అప్పుడు బాబా, నీకింక ఏమి కావలను అని అడిగను. అతను తన గురువగు రామదాసును దర్శింప కోరిక కలదు అనెను. వెనుకకు తిరిగి చూడుమని బాబా అనెను. వెనుకకు తిరుగుగానే అతనికి ఆశ్చర్యము కలుగునట్లు రామదాసస్వామి తన ముందర నుండెను. వారి పాదములపై పడగనే రామదాసు అదృశ్యుడయ్యను. జిజ్ఞాస గలవాడై అతడు బాబాతో ఇట్లనెను, మీరు వృద్ధులుగా కనబడుచున్నారు, మీ వయస్సు మీకు తెలియనా? బాబా, నేను ముసలివాడిననుకునుతున్నావా? నాతో పరిగెత్తి చూడుము అనుచు పరిగెడ మొదలెడెను. అతడు కూడా వెంబడించాను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యను. అతడు నిద్ర నుండి మేల్కొనెను. మేల్కొనిన వెంటనే స్వప్న దర్శనము గూర్చి తీవ్రముగా నాలోచించ మొదలెడెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పతనమును గ్రహించాను. అటు పిమ్మట వాని సంశయ వైఖరి పేరాశ పూర్తిగా తొలగాను. బాబా పాదములపై అసలైన భక్తి మనముననుద్భవించాను. ఆ దృశ్యముక స్వప్నమే కాని అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయము అందరూ మసీదులో హారతి కొరకు గుమిగూడియుండగా అతనికి బాబా 2 రూపాయలు విలువగల మిఠాయిని 2 రూపాయలు నగదును ఇచ్చి ఆశీర్వదించాను. అతనిని మరికొన్ని రోజులు ఉండమనెను. అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లనియను, అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును, నీకు మేలు చేయును. అతనికచ్చట ఎక్కువ ధనము దొరకలేదు, కాని అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను. అది ఏ బాబా ఆశీర్వాదము. తరువాత ఆ భజన సమాజమునకు ఎంతో ధనము లభించెను. వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను. వారికెట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలుగలేదు. అందరూ క్షేమముగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు ఆశీర్వాదములు వారి కటాక్షములచే కలిగిన ఆనందము గూర్చి మనమున చింతించుచుండిరి. తన భక్తులను వృద్ధి చేయుటకు వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములలో ఒకటి చూపుటకు ఈ లీల ఒక ఉదాహరణము. ఇప్పటికీ నిట్టి మార్గమును బాబా అవలంబించుచున్నారు. తెండూల్కర్ కుటుంబము. బాంద్రాలో తెండూల్కర్ కుటుంబం ఉండెను. ఆ కుటుంబము వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండిరి. సావిత్రిభాయి తెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాలయను మరాఠీ గ్రంథమును 800 అభంగములు పదములతో ప్రచురించాను. దానిలో సాయిలీలన్నీయూ వర్ణింపబడెను. బాబా యందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చదువువలను. వారి కుమారుడు బాబు తెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చునవలడని రాత్రింబవళ్లు కష్టపడి చదువుచుండాను. అతడు కొందరు జ్యోతిష్యుల సలహా చేశాను. వారు అతని జాతకమును చూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి. కనుక ఆ మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చునవలడని అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగుననియూ చెప్పిరి. ఇది విని అతని మనస్సుకు విచారము అశాంతి కలిగెను. కొన్ని దినముల తరువాత అతని తల్లి శిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పెను. ఇది విని బాబా ఆమెతో ఇట్లనియను, నా యందు నమ్మకముంచి జాతకములు వాని ఫలితములు సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులు ఒక పక్కకు త్రోసి తన పాఠములు చదువుకునమని చెప్పుము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్లమనుము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నా ఎందే నమ్మకముంచమనము, నిరుత్సాహము చెందవద్దనము. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకునకు వినిపించాను. అతడు శ్రద్ధగా చదివాను. పరీక్షకు కూర్చొనెను. వ్రాత పరీక్షలో బాగుగా వ్రాశాను, కాని సంశయములో మునిగి ఉత్తీర్ణుడొకటకు కావలసిన మార్కులు రావనుకునేను. కావున నోటి పరీక్షకు కూర్చున ఇష్టపడలేదు, కాని పరీక్షకులు అతని వెంటబడిరి. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయననియు నోటి పరీక్షకు రావలేననియు పరీక్షాధికారి కబురు పెట్టాను. ఇట్లు ధైర్యవచనము విని
అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడయ్యను. గ్రహములు వ్యతిరేకముగా ఉన్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను. సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును, మనలను పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలు ఉండెను. వృద్ధులగుటచే సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలములో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలననుకునేను, లేదా ఉద్యోగం నుండి విరమించుకునుట నిశ్చయమని తోచాను. కంపెనీ మేనేజర్ అతనికి ఫించనిచ్చి ఉద్యోగ విరమణ చేయించవలనని నిశ్చయించాను. మిక్కిలి నమ్మకముతో చాలా కాలము తమ వద్ద ఉద్యోగము చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వగలను అనున్నది ఆలోచించుచుండెరి. అతని వేతనము నెలకు 150 రూపాయలు, పింఛను అందులో సగము 75 రూపాయలు. కుటుంబము ఖర్చులకు సరిపోదు కాబట్టి ఈ విషయమే వారందరూ ఆతురతతో నుండిరి. తుది నిర్ణయమునకు 15 రోజుల ముందు టెండూల్కర్ భార్యకు బాబా స్వప్నములో కనిపించి, 100 రూపాయలు పింఛను ఇచ్చిన బాగుండుననుకుందును, ఇది నీకు సంతృప్తికరమా అనెను. ఆమె ఇట్లు జవాబిచ్చాను, బాబా నన్నేలడిగదవు, మేము నిన్నే విశ్వసించి ఉన్నాము. బాబా 100 రూపాయలు అనినను అతనికి 10 రూపాయలు అధికముగా అనగా 110 రూపాయలు పింఛను లభించెను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు. కెప్టెన్ హటే బికనీర్లో ఉండేవాడు. అతడు బాబాకు కూర్చు భక్తుడు. ఒకనాడు బాబా అతనికి స్వప్నంలో కనిపించి, నన్ను మరచితివా అనెను. హటే వెంటనే బాబా పాదములు పట్టుకుని, బిడ్డ తల్లిని మరచినచో అదెట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబా కర్పించునుండగా అతడు మేల్కొనెను. ఇది ఎంతయూ స్వప్నమనుకునెను. ఈ వస్తువులన్నింటినీ షిరిడీ సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకునేను. కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్లెను. అక్కడి నుండి 12 రూపాయలు మనీయాడర్ ద్వారా బొంబాయిలో ఉండిన తన స్నేహితునకు పంపి అందులో 2 రూపాయలతో స్వయంపాకపు వస్తువులు చిక్కుడుకాయలు కొని 10 రూపాయలు దక్షిణ సమర్పించవలనని వ్రాశాను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామాను కొనెను. కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెము సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకుని వచ్చాను. అతడు చిక్కుడుకాయలు కొని స్వయంపాకము సిద్ధము చేసి కెప్టెన్ హటే పక్షమున దానిని బాబాకు అర్పించాను. నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకు అర్పించాను. బాబా భోజనము చేయినప్పుడు అన్నము ఇతర పదార్థములు మాని చిక్కుడుకాయ కూరను తినను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హటే సంతోషమునకు అంతులేకుండెను. పవిత్రము చేసిన రూపాయి. ఇంకొకసారి హటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమనర్చిన రూపాయి ఉంచవలనని కోరిక కలిగెను. షిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా, వాని ద్వారా హటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీ చేరెను. బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ వసంగెను. బాబా దానిని జేబులో వేసుకునెను. తర్వాత హటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దాని వైపు బాగా చూచి తన కుడిచేతి బొటనవేలుతో పైకగురు వేసి ఆడి ఆ స్నేహితునితో ఇట్లనెను, దీనిని దాని యజమానికి ఊదీ ప్రసాదంతో కూడా ఇచ్చివేయము, నాకేమీ అక్కరలేదని చెప్పుము, శాంతముగా సంతోషముగా ఉండమను. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చాను. హటేకు బాబా పవిత్రము చేసి ఇచ్చిన రూపాయి ఇచ్చి జరిగినదంతయూ చెప్పాను. ఈసారి హటే మిక్కిలి సంతృష్టి చెందెను. బాబా సద్బుద్ధి కలుగుజేయునని గ్రహించాను. మనఃపూర్వకముగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారము నెరవేర్చినని సంతసించాను. వామన నార్వేకర్. చదువరులు ఇంకొక కథను వినదిరుగాక. వామన నార్వేకర్ అనున్నతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు. ఒకనాడతడు 1 రూపాయి తెచ్చాను. దానికి ఒక పక్క సీతారామ లక్ష్మణులను ఇంకొక పక్క భక్తాంజనేయుడు గలరు. అతడు దానిని బాబాకిచ్చాను. బాబా దానిని తాకి పవిత్రమనర్చి ఊదీ ప్రసాదముతో తనకివ్వవలనని అతని కోరిక. కాని బాబా దానిని వెంటనే జేబులో వేసుకునెను. శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచు దానిని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడెను. బాబా ఇట్లనెను, దీనిని ఎలా తనకివ్వవలను, దీనిని మనమే ఉంచుకుందుము, అతడు 25 రూపాయలు ఇచ్చినచో తిరిగి వానిది వానికిచ్చెదము. ఆ రూపాయి కొరకు
వామన్రావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టాను. బాబా ఇట్లా నేను, ఆ నాణెము విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామ, ఈ రూపాయిని తీసుకును, మన కోశములో దీని నుంచు దీనిని నీ పూజామందిరములో పెట్టి పూజించుకును. బాబా ఎందరికీ మార్గము అవలంబించిరో అడుగుటకు ఎవ్వరికినీ ధైర్యము చాలకుండాను. ఎవరికేది క్షేమమో బాబాకే తెలియను. శ్రీ సాయినాథాయ నమః. 29వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.